సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం ఈ నెల 8న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో నిర్వహించే యువ సంఘర్షణ సభకు ఏసీసీ నేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగులు మరియు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై పూర్తి స్థాయిలో వివిధ విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుందని ఈ బహిరంగ సభకు జిల్లా నుండి నిరుద్యోగ యువత యువకులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి కోరారు శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఫల్యాల వల్లే యువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేసి ఆ విధంగా నియామకాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. నిండు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 167,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని అన్నారు. ఉద్యోగుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం కారణమని అన్నారు. ప్రభుత్వం నియమిస్తున్న సిట్ల వల్లే ఎలాంటి ప్రయోజనం లేదని ప్రభుత్వం గతంలో నాయిం కేసులో మియాపూర్ భూముల కేసులో డ్రగ్స్ కేసులో విచారణలు చేపట్టి వాటి నివేదికలు ఎందుకు ప్రభుత్వం బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రశ్నాపత్రాల లీకేజ్లో బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనిలో జరిగిన అవినీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం లేకపోతే ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఆండగా నిలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, మున్సిపాలిటీ అధ్యక్షులు తిమ్మాజీపేట పాండు, తాండూరు మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మయ్య, తెలకపల్లి మండల కార్యనిర్వాహక అధ్యక్షులు బాలగౌడ్, సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ చంటి, అహ్మద్ పాషా, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఒక 1,91,92,000 వేకెన్సీస్ ఉన్నాయని ఆయన చెప్పారు. దీని తర్వాత 5 ఏళ్ళ తర్వాత అంటే పెరిగినాయి, జాబ్ క్రియేషన్ కాలే, ఉన్న జాబ్ ఉండకూడదు. ఎంతో మందికి అలా అంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో బిఆర్ఎస్ ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు. ఇలా ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే నిన్న హనుమకొండలో ఆయన ఒక ఆయన కేటీఆర్ స్టైలిష్ మంత్రులు అడిగిన ఒక ఆయన ఆయన మాటలు ఇంగ్లీష్ అంతా ఏదో మొత్తం అక్కడనే అమెరికాలు గుర్తు పెరిగినట్టు మాట్లాడతాడు. ఆయన ఏమంటారు నిన్న అక్కడ ఉండే యువకులను నిరుద్యోగ యువకులను మీరు ఉద్యోగాల కోసం కాదు పోరాడండి, మీరు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, జనరేషన్ ఆఫ్ అంటే జాబ్స్ మీరు జనరేట్ చేయాలి, చేసి ఇవ్వాలి. ఇంకా మీ తల్లిదండ్రులు ఇంకా మీ మీద నేను డిపెండ్ అయ్యి లేరు, ఇంకా వాళ్ళకు చావ ఉంది, ఇంకా కొన్నేళ్ళ దగ్గర మీ సహాయం దాకా అవసరం లేదు, మీరు ఇవ్వండి అంటే మీరు అంటే ఏమి ఆయన సెన్స్ అంటే ఉద్యోగాలు ఏం కానీ మేము మీరు జనరేట్ చేయండి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మీరు జనరేట్ చేయాలనే పరిస్థితి ఎక్కడ పోతున్నాం. ఇదే కేటీఆర్ సమాధానం చెప్తున్నాడు ఆయన, ఇలా వీళ్ళు సిద్ధం చేస్తారు. మహబూబ్ నగర్ సమీపంలో ఉన్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లో 26,000 ఎకరాల్లో జంగిల్ సఫారని చేపట్టడం అద్భుతం అని రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిపాలన పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఆనుకుని ఇంత భారీ విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండడం స్థానికుల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మంత్రి అప్పనపల్లి సమీపంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్కును సందర్శించి జంగిల్ సఫారని ప్రారంభించారు.
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మనీష్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అడవిలో సఫారీ నిర్వహించారు. కొద్ది దూరం ప్రయాణించాక వర్షం ప్రారంభమైంది. జోరు వానను కూడా లెక్క చేయకుండా మంత్రులు దట్టమైన అడవిలో ఉన్న గోల్ బంగ్లా దిశగా ప్రయాణించారు. అద్దాలు కిటికీలు లేని జంగిల్ సఫారీ వాహనాలకు వర్షం తాకిడి వల్ల మంత్రులు పూర్తిగా తడిసిపోయారు. అయినప్పటికీ అడవిలో వారి ప్రయాణం కొనసాగింది. హైవే నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో నూతనంగా నిర్మించిన గోల్ బంగ్లాను చేరుకుని ప్రారంభించి వాచ్ టవర్ ఎక్కి అక్కడి నుంచి అటవీ అందాలను తిలకించారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన గోల్ బంగ్లా కూలిపోగా దాని స్థానంలో పునరుద్ధరించిన గోల్ బంగ్లాను సందర్శించి అక్కడ మ్యాప్ ద్వారా 26,000 అటవీ విస్తీర్ణాన్ని తిలకించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కరివేనా ఉదండాపూర్ రిజర్వాయర్లను కూడా అక్కడి నుండి పరిశీలించారు. భవిష్యత్తులో కేసీఆర్ ఎకో పార్క్ పర్యాటకులకు అద్భుతంగా తయారవుతుందని అన్నారు. మనమే పెడితే మాకు అభిజీ రేటు ప్లస్ బాగుంటుంది. రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా శ్రీనివాస్ గౌడ్ తాకలేదని మంత్రి తీరుపై మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దట్టుముకున్నట్లుగా మంత్రులన్న సోయి లేకుండా ప్రజా సమస్యలు గాలికి వదిలేసి రేవంత్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకుని నిన్న బీఆర్ఎస్ నాయకులు సభ పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్థానిక మంత్రి వ్యవహరించిన తీరు, వారి మాట తీరు చూస్తే మీరు మంత్రుల పశువుల కాపరుల అనేది అర్థం కావడం లేదని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. నిన్న మహబూబ్ నగర్ మీటింగ్ లో మంత్రులుగా చెప్పుకునే శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ మాట్లాడిన తీరు చూసి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు అసహించుకుంటున్నారని జిఎంఆర్ పేర్కొన్నారు. నిన్న మంత్రులు మాట్లాడిన తీరును చూస్తే ఎవరు థర్డ్ క్లాస్ వాళ్లు అనేది ప్రజలకు అర్థమవుతుందన్నారు. మంత్రులు మాట్లాడుతున్న భాషను చూసి తెలంగాణ ప్రజలు వారి నాలుకలు చీరేయడానికి సిద్ధమైన విషయాన్ని మర్చిపోయి సోయి లేకుండా మాట్లాడడం అనేది వారి యొక్క తెలివి తక్కువతనానికి నిదర్శనమని జిఎంఆర్ అన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్థానిక మంత్రి గురించి తన సోదరుడు చేస్తున్న అక్రమాల గురించి ఒక్క మాట మాట్లాడితేనే ఉలిక్కి పడుతున్నారని, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, అసలు పండుగ ముందుందని తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక మంత్రి అక్రమాలను అరాచకాలను మహబూబ్ నగర్ ప్రజల ముందు ఉంచుతామని జిఎంఆర్ తెలిపారు. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి. వాళ్ళకి ఇచ్చిన ఏదైతే నిరుద్యోగ వృత్తి ఏదైతే హామీ ఉందో హామీ కూడా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి మేము నిరుద్యోగ నిరసన ర్యాలీ పెట్టి ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడాలి కాబట్టి మేము నిరసన కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజు మా అధ్యక్షులు వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ మామూనార్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీనివాస్ గౌడ్
ఆయన తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ గారు ఏ విధమైన అరాచకాలకు అక్రమాలకు పాల్పడతా ఉన్నారు అధికారాన్ని అడ్డబెట్టుకొని అది మేము చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పాలో ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీరు అధికారాన్ని అడ్డబెట్టుకొని అభివృద్ధి ముసుగులో ఎలాంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నారు ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఏ విధంగా ఆస్తులు ప్రజల చేత ప్రజలకు భయపెట్టించి ఈ మైనార్ ప్రజలను భయపెట్టించి మీరు అక్రమ ఆస్తులు సంపాదించారనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే ఆల్రెడీ చర్చించుకుంటున్నారు కోకొల్లలుగా రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో ఆ ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు మీ అక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా బయట పెడతారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు చేసిన అక్రమాల గురించి ఒక్క మాట మాట్లాడింది దానికే మీరు ఇంత పెద్ద ఎత్తున ఉలికి పడతా ఉన్నారు అసలు ముందుంది ముసల పండుగ మీకు ఆ విషయం తెలియదనుకుంటా చాలా విషయాలు మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు ఇన్ని అని కాదు ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ కానీ అక్కడ మంత్రి నిరంజన్ రెడ్డి కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు దేవరకథల ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ ఇప్పుడు ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఉమ్మడి జిల్లాలో వాళ్ళు చేసిన అవినీతి చిట్టా అంతా కూడా మా దగ్గర ఉంది ఖచ్చితంగా తగిన సమయం సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం ప్రజలే మీరు ఏ క్లాస్ మీరు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాస్ అని ప్రజలే నిర్ణయిస్తారు నిన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నాం అసలు నీవు మాట్లాడే భాష చూస్తే నీ ఒక మంత్రిగా మాట్లాడినట్లేదు నీవు కానీ కేటీఆర్ గారు మాట్లాడిన భాష చూస్తే మీరు మంత్రులుగా ఒక రాజ్యాంగం కల్పించిన పదవిలో ఉన్న వ్యక్తులుగా కాకుండా ఒక పశువులు కాపరలాగా మాట్లాడుతూ ఉన్నావు పశువులు కాసేటోళ్ళు కూడా భాష మాట్లాడారు నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పీకాక్ వస్తా అది వస్తా అని మాట్లాడుతూ ఉన్నావు కదా శ్రీనివాస్ గౌడ్ మీకు చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి పీకా కాదు కదని గోరును కూడా తాకలేవు అది గుర్తుపెట్టుకో దాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన్యంకొండ అలివేలు మంగతాయారు అమ్మవారి దేవాలయం సన్నిధిలో నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతన జంటలను ఆయన సతీసమేతంగా ఆశీర్వదించారు నూతన జంటలు వారి కుటుంబ సభ్యులకు భోజనాలను అందించారు అనంతరం నూతన జంటలతో కలిసి సహభక్తి భోజనం చేశారు కొత్త జంటలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ డీసీసీబీ చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు దీర్ఘవాయు ఆయురిత్యాయు సంకల్పమానం సరిగ్గా రండి ఎలిగిరండి
ఇవి ఇప్పటివరకు నవీన అప్డేట్స్. కీప్ వాచింగ్.